సిబిఎస్ఈ సిలబస్ అంటూ ప్రజలను మోసం చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సెయింట్ మార్క్స్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూళ్లని విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్న, అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లని వెంటనే విద్యాశాఖ అధికారులు మూసివేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఏబీవీపీ శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూళ్లని ఏబీవీపీ నాయకులు సందర్శించారు. స్కూల్ ప్రిన్సిపాల్తో సిబిఎస్ఈపై వివరణ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ సందర్భంగా ఏబీవీపీ తాండూరు శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ స్కూల్ అని సిబిఎస్ఈ పేరుతో నడుపుతూ విద్యాశాఖ అనుమతులను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయడమే కాక అర్హత లేని ఉపాధ్యాయులతో బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఇలాంటి స్కూళ్లని విద్యాశాఖ అధికారులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వరచారి, నవీన్ గౌడ్, అజయ్, అభి, వంశీ, నందు, శ్రీనివాస్, రఘు, భవాని ప్రసాద్, నరేష్, ప్రదీప్ తదితరులున్నారు. ఇది చూసినది ఓకే నేడు తాండూరులో నూతన విద్యా సంస్థ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన తర్వాత కూడా ఇప్పటికీ తాండూరు వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు సరైనటువంటి అనుమతులు లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటివరకు తాండూరులో అలాగే విద్యా సంవత్సరం ప్రారంభించారు. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే నారాయణ స్కూల్ 7th 8th 9th క్లాస్ పర్మిషన్లు అయితే రద్దు అయినందువల్ల స్కూల్ క్లాస్ రూమ్ అనేది మూసేసారు. అదేవిధంగా మన తాండూరులో ఉన్నటువంటి సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ లేదు. గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ కాపీ రాలేదు. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నా కానీ విద్యార్థులకు ఒక సిబిఎస్ఈ సిలబస్ ఉందని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ యొక్క ఫీజులను ఉల్లంఘించి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పర్మిషన్ లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఎవరైనా అడగడానికి వస్తే కూడా సరైనటువంటి ఆధారాలు చూపిస్తలేరు. అందుకే మేము విద్యాశాఖకు ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఈరోజే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇంకా కొన్ని రోజులు అయితే విద్యార్థుల అడ్మిషన్లు అయితే రాబోయే రోజులలో వాళ్ళ భవిష్యత్తుకు ఇది చాలా హానికరంగా మారుతుంది. వాళ్ళ భవిష్యత్ అనేది అంధకారం అయిపోతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించి ఈ యొక్క పాఠశాలను మూసివేయాలి. పర్మిషన్లు వచ్చిన తర్వాతనే సిబిఎస్ఈ క్లాసులు అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ముట్టడించి ఎంఈఓ ఆఫీస్, డిఈఓ ఆఫీస్ ముట్టడించి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండూరు శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.